టిఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్ అయితే చెప్పామని కొందరు స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్ అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎందువరకు చూడండి అలాగే మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ముందుగా టీఎస్ఎంసెడ్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్కి సంబంధించి సో చీట్ కోడ్స్ అనేది చెప్పే ముందు ఒకసారి నేను సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ముందుగా నేను ఇంతకుముందు ఏపీఎంసెడ్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే చీట్ కోడ్స్ అయితే అడగడం జరిగింది సో నేను చీట్ కోడ్కి సంబంధించి చాలా తక్కువ వీడియోస్ అయితే చేశాను ఒకటి రెండు ఏపీఎంసెడ్కి సంబంధించి ఒకటి రెండు వీడియోస్ మాత్రమే చేయడం జరిగింది సో ఎందుకు ఆ విధంగా అంటే సో ముందుగా చీడ్ కోడ్స్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలంటే సో చాలామంది స్టూడెంట్స్ అయితే సో ప్రిపేర్ అయి ఉన్నా కానీ సో చీడ్ కోర్ట్కి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తున్నారు సో ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ మాకు అసలు ఏం రాదు మేము డైరెక్ట్గా అటెండ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు సో చీడ్ కోడ్స్ మీద అయితే ఫోకస్ చేయొచ్చు కానీ సో చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అయి అయి ఉన్నా కానీ సో వాళ్ళు చీడ్ కోడ్స్ మీద అయితే ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏపీఎన్సెడ్కి సంబంధించి సో కొందరు స్టూడెంట్స్ కామెంట్ చూసుకున్నట్టయితే సో ఎగ్జామ్ హాల్లోకి వెంటర్ అవ్వగానే వాళ్ళు కూడా ముందుగా వాళ్ళు ఎగ్జామ్లో చీడ్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువగా వాళ్ళు సర్చ్ చేసినట్టు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా నేను చెప్పేది సో ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ముందుగా మీరు చీడ్ కోడ్స్ అయితే డిపెండ్ అయితే అవ్వద్దు సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ముందుగా మీరు చీడ్ కోడ్స్ మీద అయితే ప్రిపేర్ అయితే అవ్వకండి ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో సో ముందుగా మీరు మీ ప్రిపేర్ అయింది ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా లేదా సో ముందుగా చూసుకోండి వచ్చినట్టయితే సో ముందుగా వాటిని సాల్వ్ అయితే చేయండి సో చాలామంది సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా సో చీడ్ కోడ్స్ అనేది వర్క్ అవుతున్నాయని ఆన్సర్ అనేది డైరెక్ట్గా రాస్తున్నారు సో ప్రతిసారి చీడ్ కోడ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి సో మనకు చీడ్ కోడ్స్ అనేది నైంటీ పర్సెంట్ వర్క్ అవ్వచ్చు కానీ సో హండ్రెడ్ పర్సెంట్ అయితే రైట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు సో మీరు సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసిన తర్వాతనే సో మీరు ఆన్సర్ అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి కానీ సో డైరెక్ట్గా మీకు చీట్ కోడ్ అనేది వర్క్ అవుతుంది కదా అని మీరు సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్న మీరు చీట్ కోడ్స్ అయితే యూజ్ అయితే చెయ్యొద్దు సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎంతో కొంత ప్రిపేర్ సో మీరు హండ్రెడ్ పర్సెంట్ అని కాదు మీకు సాల్వ్ చేసే కెపాసిటీ కొంచెం ఉన్నా పర్లేదు సో ముందుగా మీరు సాల్వ్ అయితే చేయండి సో చీట్ కోడ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే సో మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన టూ అవర్స్ తర్వాత మీకు రాని క్వశ్చన్స్ అనేది మీరు అన్మార్క్ అనేది చేసిన తర్వాత సో మీరు చీట్ కోడ్స్లు ఏవైనా వర్క్ అవుతున్నాయా లేదా అనేది సో అప్పుడైతే యూజ్ చేయండి సో స్టార్టింగ్లోనే మీరు చీట్ కోడ్స్ అనేది యూజ్ చేసినట్టయితే మీకు కాన్ఫిడెంట్ కూడా దెబ్బతింటుంది సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఎంతో కొంత ప్రిపేర్ అయిన వాళ్ళు సో మీకు వచ్చినంత ఏదైనా ఆన్సర్స్ వచ్చారా లేదా ఒకసారి మొత్తం పేపర్ అనేది చూడండి ఆన్లైన్లో సో మీరు అన్ని క్వశ్చన్స్ అనేది ఒకసారి చూసుకోండి సో రాని క్వశ్చన్స్ ఉంటే మార్క్ చేసి లాస్ట్ వన్ అవర్లో మీరు ఎట్లయినా సరే మళ్ళీ చిడ్ కోడ్స్ అయితే యూజ్ చేయొచ్చు కానీ స్టార్టింగ్లోనే చిడ్ కోడ్స్ అయితే యూజ్ చేయొద్దు సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్కి అయితే డైరెక్ట్గా సో మేము ప్రిపేర్ అవ్వలేదు మాకేం రాలేదు అంటే సో ఖచ్చితంగా మీరు చిడ్ కోడ్స్ అయితే యూజ్ చేయొచ్చు సో మీరు కూడా ఒక్కసారి ఎంతో కొంత మీరు ఇంటర్ బేస్ మీద ఉంటుంది కాబట్టి సో ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉన్నట్టయితే ఇంటర్కి సంబంధించి కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అని ఉన్నట్టయితే ముందుగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో చిడ్ కోడ్స్లో కూడా మీకు ఏమన్నారు నాన్ అనేది కరెక్ట్గా అనిపించినప్పుడు సో మీరు సాల్వ్ చేసి రైట్ ఆన్సర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు సో ప్రతి ఒక్కరికి నేను ముందుగా ఇది చెప్దామని సో వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ముందుగా ఇప్పుడు చీడ్ కోడ్స్ అయితే చెప్తాను సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే చీడ్ కోడ్స్ అనేది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు అందరూ చెప్పిన మెథడ్ ఎందుకంటే చీడ్ కోడ్స్ అనేది ఏ విధంగా అంటే సో మనకు ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి అన్ని పేపర్స్ అనేది అనాలిసిస్ చేసిన ఆన్సర్స్ అనేది చూసుకున్న మనకు కొన్ని క్వశ్చన్స్లో ఆన్సర్స్ అనేది సో సిమిలర్గా కరెక్ట్ అవ్వడం వల్ల సో వాటిని చీట్ కోడ్స్గా అయితే యూజ్ చేస్తున్నాము సో మరి ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ చీట్ కోడ్ కనుక చూసుకున్నట్టయితే సో ఆ నంబర్ సో మీరు ఆప్షన్స్లో చీట్ కోడ్స్ అనేది ఎప్పు ఎప్పుడు యూజ్ చేస్తారు ఎక్కువగా ఏ విధంగా అంటే సో ఆప్షన్స్ని బట్టే ఆన్సర్ని వెరిఫై చేయడమే చీట్ కోడ్స్ మెయిన్గా సో మీరు ఇక్కడ ఆప్షన్స్లో మీకు ఆర్ నంబర్ అనేది ఉన్నట్టయితే సో మెథడ్ వన్ వచ్చేసి ఆప్షన్స్లో ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఆప్షన్స్లో గనక ఆర్డ్ నంబర్ అనేది ఉన్నట్టయితే సో ఆ నంబర్కి ఈక్వల్గా ఉన్న నంబరే రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో అర్థమైంది కదా మీకు ఆప్షన్స్లో ఆర్డ్ నెంబర్ అనేది ఉన్నట్టయితే సో దానికి ఆపోజిట్గా ఉన్న నంబరే మీకు రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ చూడవచ్చు ఈ క్వశ్చన్లో మనకు అదే విధంగా ఆప్షన్ సెకండ్ అయితే మనకు కరెక్ట్ అవ్వడం జరిగింది సో విధంగా ఈ కథంగా ఇది లాస్ట్ ఇయర్ పేపర్ ఒకసారి మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూసుకున్నా సరే ఇక్కడ కూడా మనకు ఏదైతే మనకి ఇక్కడ ఆడ్ నంబర్ ఉందో దానికి ఆపోజిట్ నంబరే మనకు రైట్ ఆన్సర్ అయితే అవ్వడం జరిగింది సో ఇది అందరికీ తెలిసిన మెతడే తెలియని వారికి అయితే చెప్తున్నాను సో ఏదైతే మీకు ఆప్షన్స్లో చీట్ కోడ్స్ అనేది ఎప్పుడు కూడా మీరు ఆప్షన్ చూసుకోవాలి ఆప్షన్స్లో మీకు ఒక ఆప్షన్కి సో మీకు ఆర్ నంబర్ ఆప్షన్ ఉన్నట్టయితే దానికి ఈక్వల్గా ఉన్న ఈవెన్ నెంబర్ అయితే మీకు రైట్ ఆన్సర్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా రెండు ఆన్సర్స్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది సో మరి ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అంటే నేను ఇక్కడే చూపిస్తాను ఒకసారి ఇక్కడ మనకు థర్టీన్ నెంబర్ ఒకసారి థర్టీన్ క్వశ్చన్ నెంబర్ చూసుకుందాం ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైనస్ టూ అయితే ఫోర్త్ ఆప్షన్ ఉంది కానీ మనకి ఇక్కడ టూ అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు సో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి వన్ అయితే రైట్ ఆన్సర్ అయితే రావడం జరిగింది సో నేను చెప్తుంది అదే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు సాల్వ్ చేయగలిగితే చెయ్యండి లేకపోతే మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చిట్ కోర్ట్స్ అయితే కానీ సో మీకు నైంటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది సో అందరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ చీట్ కోర్స్ అయితే వర్కౌట్ అయితే అవ్వదు సో ఏదో ఒక టైంలో అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చీట్ కోర్స్ మీద డిపెండ్ అయినట్టు అయితే మాత్రం సో హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ అవ్వదు కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు కరెక్ట్ అవ్వచ్చు సో ఇది ఒక మెథడ్ అనమాట ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు మనకు పైన ఈ విధంగా ఆప్షన్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ మనకు ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇచ్చినప్పుడు సో దీన్ని మెథడ్ టూ వచ్చేసి రిపీటెడ్ మెథడ్ అనమాట సో ఇక్కడ మీకు ఈ విధంగా ఇచ్చినప్పుడు ముందుగా మీరు ఆప్షన్స్లో ఒక్కసారి ఇక్కడ మీరు ఏది ఎక్కువగా రిపీట్ అయిందో చూసుకోండి ఇక్కడ నేను చూయిస్తాను సో ముందుగా ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఆన్సర్లో ఏది రిపీటెడ్గా వచ్చిందనేది ఇక్కడ చూద్దాం సో ముందుగా ఆప్షన్ ఏలో మనకు అన్ని త్రీలు ఉన్నాయి కానీ సో మనకు సెకండ్ ఆన్సర్ మాత్రం వన్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం సో ఆ తర్వాత బీలో చూసుకున్నట్టయితే మనకు బి అలాగే ఫస్ట్ అలాగే థర్డ్ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది కానీ ఫోర్త్దైతే అయితే లేదు కాబట్టి సో మనం దీన్ని ఎలిమినేట్ చేద్దాం సో ముందుగా మీరు ఆప్షన్స్ అనేది విధంగా ఏబిసిడి స్ట్రేట్గా అయితే చూసుకోండి ఇప్పుడు సిలో చూసుకున్నట్టయితే మనకు ఎక్కువగా రిపీట్ ఏది సో మనకు సెకండ్ సీలో మనకు సెకండ్ ఆప్షన్ అనేది ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది సో ముందుగా మీరు ఏబిసిడిలో ఎక్కువగా ఏది రిపీట్ అయిందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ మిగతావి ఎలిమినేట్ చేసినట్టయితే సో మీకు లాస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒక మెథడ్ అనమాట సో ఈ మెథడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందా అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని అయితే చెప్పలేను సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే సో మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే కొన్ని క్వశ్చన్స్లో మనకు సిమిలర్గా ఉంటాయి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఇక్కడ చూపిస్తాను మనకు కొన్ని క్వశ్చన్స్లో ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సిమిలర్గా ఉంది సెకండ్ ఫోర్త్ అయితే మనకు డిఫరెంట్గా ఉంది సో మీరు సింపుల్గా ఫోర్త్ అలాగే సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసి సో ఫస్ట్ థర్డ్ ఆప్షన్లో మీకు ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ లేదా థర్డ్ కరెక్ట్ అవుతుందని చెప్పలేం కానీ సో ఇది టూ ఆప్షన్స్ మెథడ్ అనమాట సో మనకు రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో అదేవిధంగా ఆప్షన్స్లో నేను ఇదే విధంగా టూ ఆప్షన్స్కి సంబంధించి ఇంకో మెథడ్ కూడా చెప్తాను సో మీకు ఆప్షన్స్లో మీకు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేది ఉన్నట్టయితే ఇక్కడ చూడవచ్చు సో మీకు ఇక్కడ రెండు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా సో మీకు ఇక్కడ రెండు ఆడ్ నెంబర్స్ ఉన్నట్టయితే సో ఎక్కువగా మీకు ఆర్డ్ నెంబర్ మాత్రమే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా కూడా చిడ్ కోర్స్ అనేది యూజ్ చేస్తారు సో ఖచ్చితంగా మీకు ఇదే ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే సో స్టూడెంట్స్ అందరూ కూడా సో ఇదే కరెక్ట్ అని అయితే ఫిక్స్ అవుతారు ఆ విధంగా అవ్వకండి సో ఒక్కసారి మీరు మెథడ్ అయితే గుర్తుంచుకోండి సో మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ వన్ అవర్ లేదా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు ఇలాంటి మెథడ్స్ క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు మాత్రం సో మీరు ఈ విధంగా ఒక్కసారి చూసుకొని ఈ చీల్డ్ కోడ్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే టీఎస్ఎంసీ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్